భద్రాద్రి రామయ్యను దర్శించుకున్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. ఆలయం వద్ద మంత్రికి ఘన స్వాగతం పలికారు ఆలయ అధికారులు. ప్రధాన ఆలయంలోని సీతారాముల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారి ఉపాలయంలో వేద ఆశీర్వచనం అందించి మంత్రిని శాల్వాతో సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు వేద పండితులు. రామచంద్ర దర్శనం చేసుకుని ముఖ్యం అందరం కూడా మా చైర్మన్లు మేయర్లు మా కార్పొరేటర్లు మా ఎంపీలు అందరం వచ్చి దేవుని దర్శనం చేసుకున్నాం. రేపు బీఆర్ఎస్ సభ చాలా పెద్ద ఎత్తున లేపదం జరగాలి. ఎందుకంటే మన సీఎం కేసీఆర్ గారు ఏదైతే గత 8 సంవత్సరాలు అభివృద్ధి చేస్తున్నారు అదంతా కూడా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి పెద్ద ఎత్తున మొదటి సభ భద్రాద్రి జిల్లా ఖమ్మంలో పెట్టినది కాబట్టి ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టించాలి. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది తాగునీరు కానీ సాగునీరు కానీ కరెంటు కానీ పింఛన్లు కానీ ఈ దళిత బంధు కానీ రైతు బంధు కానీ ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ లేవు. అక్కడ లేని విధంగా మన సీఎం కేసీఆర్ గారు చేసింది కాబట్టి ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ త్రూ భారతదేశం 28 రాష్ట్రాలలో కూడా ఇదే మాదిరిగా అభివృద్ధి చెందాలని మా భగవంతుని మొక్కుతున్నాం రామచంద్ర మహారాజుని. ఎందుకంటే తప్పకుండా ఆయన ఏదైతే విజయం సాధించిందో ఆ విజయం మా సీఎం కేసీఆర్ గారు కూడా సాధించాలి. తప్పకుండా దేశ ప్రజలందరినీ కూడా మంచి పేరు ప్రతిష్టలు రావాలి, మంచి రామరాజ్యం భారతదేశాన్ని కూడా చేయాలి. నిన్న బీజేపీ ప్రభుత్వం చాలా ప్రాబ్లంలో ఉంది, పరిస్థితులు బాగలేవు, ధరలన్నీ పెరుగుతుంది, ఇబ్బందికరంగా ఉంది. 8.5 సంవత్సరాలు చాలా ఘోరంగా విఫలమైపోయింది. కాబట్టి తప్పకుండా మా బీఆర్ఎస్ పార్టీ జయప్రదమై అన్ని రాష్ట్రాలలో కూడా అభివృద్ధి చెంది దేశ వచ్చే 2024లో మన లాల్ కోట ఢిల్లీలో తప్పకుండా మన సీఎం కేసీఆర్ గారు మన జెండా ఎగురాలని ఆ దేవుడిని